మీకు ఫిలిం ఇండస్ట్రీతో కూడా కొంత పరిచయాలు ఉన్నాయి, మీరు ఒక ప్రొడ్యూసర్గా కూడా ఉన్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రస్తుతం కోలీవుడ్ నుంచి మొదలు పెడితే టాలీవుడ్ వరకు, గతంలో మీటూ ఎట్లయితే కుదిపిందో, ఇప్పుడు ప్రస్తుతం మహిళలకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు ప్రతి ఫిలిం ఇండస్ట్రీని కూడా షేక్ చేస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో జానీ మాస్టర్ ఎపిసోడ్ చూసాం, మొన్నటికి మొన్న పూనమ్ కౌర్ ఎవరైతే ట్వీట్ చేశారో త్రివిక్రమ్ శ్రీనివాస్ను కూడా విచారించాలి అనేది ఆమె కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? మహిళగా మాట్లాడండి. ఒక మహిళగా అయినా మాట్లాడతాను, ఒక ప్రొడ్యూసర్గా మాట్లాడతాను, అలాగే వచ్చేసి ఒక జస్టిస్ చేసే లెవెల్లో ఉన్నాను కాబట్టి ఒక సేవా దృక్పథంతో కూడా మాట్లాడతాను నేను. సో ఎలా అంటే, ఏమండి ఏం జరుగుతుంది అని ఇండస్ట్రీ మీదే ఎందుకు ప్రశ్నించాలి మనము? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ లేవా? లేదంటే వచ్చేసి ఇంకేదైనా వచ్చేసి డిఫరెంట్ లైక్ పొలిటికల్గా లేదా? ఎక్కడ వచ్చేసి లైక్ ఇక్కడ అంటే ఒక ఇండస్ట్రీ వచ్చి, అంటే నేను ఎందుకు ఇండస్ట్రీ గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను వచ్చేసి మూవీస్ చేస్తున్నాను, ఫినాన్స్ చేస్తున్నాను, సీరియస్ సక్సెస్ఫుల్గా సీరియల్స్ చేస్తూ వచ్చినాను పెద్ద పెద్ద ఛానల్స్కి. సో అలాంటి తరుణంలో ఇది ఎందుకు కాస్టింగ్ కౌచ్ అనేది ఒక అమ్మాయిలకే అని అనుకుంటున్నారు? ఏం అబ్బాయిలకి లేదా? ఉందా? లేదా? ఉంటే మీరు చెప్పండి. అంటే మీడియా పరంగా మీకు ఎలాంటి వేధింపులు లేవా? వర్క్ పరంగా వేధింపులు వేరు, లైంగిక వేధింపులు వేరు. లైంగిక వేధింపులు అంటే మానసికంగా క్షోభపడడం కూడా ఒక రకంగా లైంగిక వేధింపు కాదా అది? అంటే మీ ఉద్దేశంలో కాదు అంటే నా ఉద్దేశంలో నేను అలా అనుకోవట్లేదు. అంటే మానసికంగా మనం క్షోభపడడం అనేది కూడా ఒక రకంగా లైంగిక వేధింపే అది. అంటే ఒక మనిషి వచ్చేసి, ఒక అబ్బాయి అయినా సరే అమ్మాయి అయినా సరే, ఒక ప్రొఫెషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఆ ప్రొఫెషన్లో నిలదొక్కుకోవాలి అనుకుంటారు, ఆ ప్రొఫెషన్ కోసం ఎన్నో ఏళ్ళు కష్టపడుతుంటారు. అలాంటప్పుడు వాళ్ళు చేస్తున్న పనులు అంటే వాళ్ళకి ఇష్టమై కొన్ని చేస్తుంటారు, కష్టమై కొన్ని చేస్తుంటారు. దానికి అదే పనిగా ఇండస్ట్రీని బ్లేమ్ చేయడం అనేది తప్పు కదా. ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల్ని బ్లేమ్ చేయాలి తప్ప ఇండస్ట్రీని బ్లేమ్ చేయకూడదు కదా. అందుకే అంటున్నా, ఇండస్ట్రీని బ్లేమ్ చేయట్లా, అందుకే పేర్లు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ జానీ మాస్టర్ ఎపిసోడ్, పూనమ్ కౌర్ అనే ఒక హీరోయిన్, గతంలో నటించినటువంటి నటి త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద ఆరోపణలు చేస్తున్నాం. దీని వెనకాల అల్లు అరవింద్, అల్లు అర్జున్ కూడా కొంత పాత్ర ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఇవన్నీ ప్యూర్గా స్పెసిఫిక్గా పేర్లు మెన్షన్ చేస్తూనే మీతో మాట్లాడుతున్నాను. ఎందుకు చెప్తానంటే చూడండి, నేను ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ గురించి చెప్పమంటే నేను చెప్పగలుగుతా. ఇంకా బిఫోర్ ఏంటిది అంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్లా బ్లా. జానీ మాస్టర్ గురించి అంటే, జానీ మాస్టర్ ఏం చేశారు అనుకుండాలి అంటే, ఒక మాస్టర్ అన్న పేరుకి ఒక మచ్చ తీసుకొచ్చారు ఫస్ట్. అంటే గురువు శిష్యుల బంధాన్ని ఒక మిస్యూజ్ అనేది చేశారు, దానికి నేను యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే అదేవిధంగా ఒక ఎఫర్ట్స్ పెట్టి ఎన్నో కష్టాలతో పైకి వచ్చిన వ్యక్తికి ఇలా జరిగిందా అనే ఫీలింగ్ కూడా నాకుంది. ఎందుకంటే నేను చాలామంది మాస్టర్తోనే వర్క్ చేస్తున్నాను, లైక్ వచ్చేసి యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, లైక్ మన శేఖర్ మాస్టర్ అంట, దెన్ వచ్చి రఘు మాస్టర్ అంట, భాస్కర్ మాస్టర్ అంట, దెన్ వచ్చి ఇంకా చాలామంది మాస్టర్లతో మనం వర్క్ చేస్తున్నాము. కానీ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు ఎంత కష్టపడి వస్తున్నారు, ఎంత కష్టపడ్డారు, ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, వాళ్ళు ఈ స్టేజ్కి ఎలా వచ్చారు అనేది ప్రతి ఒక్కరు మీ మీడియాకి తెలియకుండా ఉండదా చెప్పండి? అలా అని చెప్పేసి వాళ్ళు పెట్టుకున్న అంటే మాస్టర్ అన్న పేరుకి ఒక మచ్చ తీసుకురావడం అనేది అది సమంజసం కాదు. సో దాన్ని నేను పూర్తిగా ఖండిస్తున్నాను. సో అలాగే ఏంటిదంటే, ఈయన ఈ లవ్ జిహాద్ ఇట్లా అని చెప్పేసి అంటే, లైక్ హీజ్ ఎ ముస్లిం గాయ్ రైట్. సో బిఫోర్ ఆల్సో ఆయనకు ఒక స్టాండ్ ఉంది, దెన్ ఆయన చేసినటువంటి లవ్ మ్యారేజ్ అదొకటి, దెన్ ఒక హిందూ అమ్మాయిని చేసుకోవడం బై ఫోర్స్గా వచ్చేసి ఇంప్లిమెంట్ చేయడం, ఇట్లాంటివన్నీ కొన్ని చేశారు. అంటే ఇవేంటిదంటే, లైక్ పర్సనల్గా వాళ్ళకు కావాల్సింది వాళ్ళు ఎలా చేయించుకోవాలి అనేది దట్ ఈస్ అప్ టు వర్క్. కానీ ప్రొఫెషన్ వచ్చినంత వరకు కూడా మళ్ళీ ఇలాంటిది రిపీట్ చేశారు అంటే దానికి ఇండస్ట్రీ అనేది నేను రెస్పాన్సిబులే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి వాటిని, ఒక పేరు గురువుకి ఉండాల్సిన బాధ్యతల్ని కొన్ని టర్మ్స్ కండిషన్స్ వచ్చేసి సెన్సార్ బోర్డు, లైక్ వచ్చేసి కౌన్సిల్లో అయినా సరే సెన్సార్ బోర్డు అయినా సరే కొన్ని వాటికి వచ్చేసి కొన్ని కొన్ని అమెండెడ్ తీసుకురావాలా అని చెప్పేసి నేను లైక్. ఇప్పుడు ఏదైతే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరి సస్పెండ్ చేస్తున్నాము అని ప్రకటించారో, అంతటితో సరిపోతుందా లేదంటే ఇంకా ఏమన్నా కఠినమైనటువంటి నియంత్రణకు సంబంధించినటువంటి అంశాలు దీంట్లో తీసుకురావాల్సి వస్తున్నాయి? ఇప్పుడు చూడండి, అది బై ప్రొఫెషన్గా ఆయనకు అది సరిపోతుంది, దట్ ఈస్ ఎనఫ్. ఎందుకంటే ఆయనకు లైఫ్ లేదు, ఇన్నేళ్ళు కష్టపడిన కష్టాన్ని అలా ఆయన వదిలేసుకొని వెళ్ళిపోయారు పాపం. ఎందుకంటే దానికి ఒక రకంగా నేను పాపమనే చెప్పాలి. ఎందుకంటే ఇండివిజువల్ పర్సన్ వేరు, ఒక ప్రొఫెషనలీ ఒక పర్సన్ అనేది టోటలీ డిఫరెంట్ కదా. సో ఆ డిఫరెన్సెస్లో వచ్చేసరికి ఏమైపోతుంది, ఆయన కెరియర్ని టోటల్గా ఆయన డ్రాప్ చేసుకున్నట్టే అది. అంటే ఇండస్ట్రీ తరఫు నుంచి ఒక పనిష్మెంట్ ఇచ్చారు, కానీ ఒక వ్యక్తి పరంగా డ్రాప్ చేసుకున్నారా? దీని వెనకాల ఏమైనా కుట్ర దాగుందా? కుట్ర అంటే కూడా ఏం చూడండి, ఇప్పుడు జానీ మాస్టర్ ఏం చేశారండి, పవన్ కళ్యాణ్ గారికి క్యాంపెయినింగ్ చేశారు రైట్.
సో క్యాంపెయినింగ్ చేసినప్పుడు ఇది రాజకీయ పరంగా కూడా ఎందుకు తీసుకోకూడదు? పవన్ కళ్యాణ్ గారి మీద వచ్చేసి, పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో మంది వచ్చేసి రివెంజ్ తీర్చుకోవాలా అని చెప్పేసి ఉన్నారు. సో ఒక వెపన్ ఇక్కడ దొరికి ఉండొచ్చు కదా, దాన్ని కూడా మనం చూడొచ్చు కదా. సో ఎందుకంటే ఇప్పటి వరకు జానీ మాస్టర్ మీద పాయింట్అవుట్ చేయని వాళ్ళు, ఇప్పటి వరకు కూడా ఆయన గురించి ఎలాంటి లైక్ క్లైమింగ్స్ లేవు, ఎలాంటి వచ్చేసి లైక్ టీజింగ్స్వి లేవు, ఎలాంటి వచ్చేసి ఇప్పటి వరకు ఎలాంటివి లేవు ఆయన మీద, లైక్ క్రైమ్ పక్కన పెడేస్తే ఎలాంటి కంప్లైంట్స్ లేవు. అలాంటి కంప్లైంట్ లేకుండా ఏకంగా ఒకటేసారి ఓవర్ నైట్లో వచ్చేసి ఎలా మనిషి అలా చేసేస్తాడు, దీన్ని ఎక్కడెక్కడి నుంచో బ్లడ్ శాంపిల్స్ అంట అదంట ఇదంట అని రావడం, బెంగళూరులో అరెస్ట్ అవ్వడం, మళ్ళీ వచ్చేసి దెన్ స్టేయింగ్ టుగెదర్ అని చెప్పేసి చూపించడము, ఇట్లాంటివన్నీ ఇట్స్ రియలీ డిస్గస్టింగ్. ఇట్స్ వియర్డ్. సో ఇప్పుడు ఈ జానీ మాస్టర్ ఎపిసోడ్ తెర మీదకి వచ్చిన తర్వాత ఇన్స్టాలో కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతంగా గతంలో వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్నటువంటి డ్యాన్స్ వీడియోలు బాగా ట్రోల్ అవుతున్నాయి. ఎవరైతే అమ్మాయి ప్లస్ జానీ మాస్టర్ ప్రాక్టీస్ వీడియోస్ బాగా ట్రోల్ అవుతున్నాయి. గంగులు అనే సాంగ్, ఏదైతే విష్ణుప్రియా అండ్ మనస్ చేసినటువంటి సాంగ్స్ సంబంధించినటువంటి బిట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ బిట్స్లో కూడా కామెంట్స్ చూస్తూ ఉంటే సహజంగా ఏ నెటిజన్స్ అయినా ఏ వ్యక్తి అయినా ఇట్లాంటి ఘటనలప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. కానీ ఆ అమ్మాయి మీద సింపతి రాకుండా ఇప్పుడు అమ్మాయిని టార్గెట్ చేస్తా కామెంట్ రావడాన్ని ఎట్లా చూస్తారు ఇండస్ట్రీ పర్సన్గా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు కెమిస్ట్రీ అనేది ఒకటి ఉంటుందండి కంపోజింగ్. ఇప్పుడు మనం యాజ్ ఏ టెక్నీషియన్గా లైక్ వచ్చేసి ఒక ప్రొడ్యూసర్గా ఎలా అంటే, ఇప్పుడు మేమేం ఎక్స్పెక్ట్ చేస్తాము అక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్లో, అది వాళ్ళు చేసే ప్రాక్టీస్ కాదు, ఒక హీరో హీరోయిన్కి ఇవ్వాల్సిన స్టెప్ అది. సో ఆ కంపోజింగ్ చేసేటప్పుడు ఆ కంపేరింగ్ ఏంటిది, అక్కడ హీరోయిన్ అనుకుంటారు, హీరో అనుకుంటారు, రైట్? సో ఆ కంపారిజన్ వచ్చేసి ఆ రకంగా చూపిస్తారు తప్ప దాన్ని ఈ మనం పర్సనల్గా తీసుకొని దానికి వచ్చేసి ట్రోల్ చేసుకుంటూ ఉండడం అనేది అంత కరెక్ట్ కాదు. మన వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరికి 5, 6, 10 ఐడీలు వచ్చేస్తున్నాయి, నెంబర్లు ఈజీగా దొరికేస్తున్నాయి. సో దానివల్ల ఏమైపోతుందంటే ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ పెట్టడం, ఇష్టం వచ్చినట్లు డ్యామేజ్ చేసుకోవడం, ఇట్లా ఇది సహజమైపోయింది. ఇది కొత్త కాదు కదా మనకు. సో మనకి ఇది దానికి అంతగా మనం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. దీనికంటే గొప్ప గొప్ప విషయాలకి రెస్పాండ్ అవ్వాలి. ఓకే, ఒక అమ్మాయికి ఇంజస్టిస్ జరిగిందంటే యా, ఐ అగ్రీ దట్. అక్కడ ఒక ఒక పాయింట్ కూడా మనం దాంట్లో గ్రాస్ప్ చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని కామెంట్స్లో ఏం చెప్తున్నారంటే, కొంతమంది నెటిజన్స్ ఇన్ని రోజుల నుంచి జరుగుతూ ఉన్నటువంటి మానసిక క్షోభ అయినా లేకుంటే ఇన్ని రోజుల నుంచి వేధింపులు జరుగుతూ ఉంటే ఇప్పుడు ఎందుకు తెర మీదకి వచ్చింది అనే ఒక చర్చ ప్రధానంగా జరుగుతోంది. ఇప్పుడు దానికి అదే నేను మీకు చెప్తుండేది ఏంటిదంటే, ప్రతిసారి ఒకటే సిచ్యువేషన్ అయితే రాదు, ఒకటే రకంగా అయితే ఉండదు. ఓకేనా? హ్యూమన్ టెండెన్సీ అనేది ఇట్స్ డిపెండ్ ఆన్ దట్, మనం ఎలా రియాక్ట్ అవుతున్నాము, మనం ఎలా చేస్తాము, దెన్ వచ్చేసి మన మూడ్ ఎలా ఉంది, లేదంటే అవతలలో రియాక్షన్ మనకు ఎలా ఉంటుంది. ఈవెన్ దో మన ఇంట్లో మన అమ్మాయి అయినా సరే మనకి రోజు కేరింగ్ చేస్తూ ఉన్నప్పుడు కొద్దిగా డిఫరెంట్, తనకి ఏదో ఇల్నెస్ వస్తుంది, బాగుండదు, ఏదో ఆ రోజు అటెన్షన్ ఫీల్ అవుతుంది, ఏంటి ఏందమ్మా ఈరోజు నాకేం పెట్టలేదు అంటాం. ఈవెన్ దో అలాగే జరిగి ఉండొచ్చు కదా. సో అలా జరిగిన చిన్న చిన్న కారణాలను తీసుకుని, అంటే గోతితో పోయేదాన్ని గొడ్డలి వరకు తీసుకురావడం అంటే ఇట్లాంటివి జరుగుతాయి. అది ఇంటర్నల్గా ఏం జరిగింది ఏంటిది అంటే, అవతలలో ఇప్పుడు అప్ స్టాండింగ్లో వచ్చేసి ఉన్నారు జానీ అంటే నేను మాస్టర్ అనలేను. సో జానీ వచ్చేసి ఆయన అప్ స్టాండింగ్లో ఉన్నారు, ఇప్పుడు అదే అరెస్ట్ అయిపోయింది, ఇప్పటి వరకు ఇక్కడి వరకు ఎందుకు రాలేదండి? పోలీసులు అరెస్ట్ చేశారు, ఇప్పుడు కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి జరిగేది జరుగుతుంది, బట్ అఫీషియల్ గా అయితే మనకు అనౌన్స్మెంట్ లేదు, రైట్? సో ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినందుకే లెట్స్ వెయిట్ అండ్ సీ ఏంటిది అనేది. ఇప్పుడు ఒక వర్షనే విన్నాం మనం, ఇంకొక వర్షన్ కూడా ఉంది కదా. సో ఆ వర్షన్ కూడా మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో, జానీ వాళ్ళ భార్య మీరు అన్నట్టుగా, ఆమె మా హస్బెండ్ అట్లాంటి వాడు కాదు, ఇట్లాంటి వేధింపులకి ట్రీట్ చేసే మనిషి కాదు అని ఆమె డైరెక్ట్ గా సర్టిఫికేట్ ఇస్తుంది. దాన్ని నిజమని నమ్మాలా లేకుంటే కొద్దిగా డిఫెండ్ లో భాగంగా ఇది ఒక డిఫెన్సీ ఒక చర్యగా చూడాలా? ఏమండి, ఇప్పుడు ఏ పెళ్ళాంకైనా సరే ఇన్సెక్యూర్ అనేది ఉంటుంది, కానీ ఆమె అంత కాన్ఫిడెన్స్గా చెప్తుంది అంటే ఆబ్వియస్లీ రైట్ ఉండొచ్చు కదా. మనం ఎందుకు తప్పు పట్టాలి దాన్ని? ఎందుకంటే ఇప్పుడు ఇన్నేళ్ళు తనది లవ్ మ్యారేజ్, రైట్? తనతో ఎలా ఉన్నారు, ఏం చేశారు, ఏంటిది అనేది. ఆ అమ్మాయి ఆల్రెడీ కన్వర్టెడ్, ఒక హిందూ అమ్మాయి వచ్చేసి లైక్ కన్వర్ట్ అయ్యి ఉన్నారు కదా తను, లైక్ ముస్లింలో అంటే ముస్లిం గై ఈజ్ ద అంటే కన్వర్ట్ అయినా అవ్వకపోయినా దట్ ఈస్ డిఫరెంట్ అంటే నేను చూడలేదు కాబట్టి, బట్ హీ మ్యారీడ్ ఏ విత్ ముస్లిం గై. సో ముస్లిం గైని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ఎంత స్టాండ్ తీసుకొని చెప్తుంది అంటే దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు చెప్తాను?
దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని దానికి ఓకే ఫైన్, ఆయన వచ్చినంత వరకు వెయిట్ చేయాలి, ఆయన వచ్చిన తర్వాత జానీ ఈ కొరియోగ్రాఫర్ ఎవరున్నారో లైక్ వచ్చేసి దానికి వచ్చేసి ఆయనకు ఆ మాస్టర్ అన్న పదాలు ప్రతి ఒక్కరికి తీసేయాలి ఇది. ఎందుకంటే మాస్టర్లు ఏం చేస్తున్నారు ఏంటిది అని చెప్పేసి ఇంతకుముందు కూడా చాలా చాలా విన్నాం మనం. సో అలాంటివన్నీ వాటిల్లోకి వెళ్లకుండా కొన్ని స్ట్రిక్ట్గా రూల్స్ తీసుకొని వాటన్నిటినీ అమలు పరిచేటట్టు చూస్తేనే వాళ్లకు ఐడి కార్డ్స్ అనేటివి ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి కార్డింగ్ అనేది డాన్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళ ఎథిక్స్ వాల్యూస్ అనేది పోగొట్టుకునే వాళ్ళకైతే ఇవ్వకూడదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, చెక్ చేసిన తర్వాతనే అప్పుడు వాళ్ళకు మనం ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి, అదర్వైజ్ వచ్చేసి ఇవ్వకూడదు. ఇదేంటంటే పని చేసిన వాళ్ళకి మచ్చొస్తుంది, పని చేయని వాళ్ళకి మచ్చేస్తుంది, తప్పు చేసిన వాళ్ళకి మచ్చేస్తుంది, తప్పు చేయని వాళ్ళకి కూడా వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ ఫ్యూచర్లో ఎంత టాలెంట్ చూపించుకున్నా మనం ఇంతేనా అనుకున్న వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు ఈ ఎపిసోడ్ మొత్తం జరుగుతుంటే తప్పొప్పులు ఎవరిదేం చూడాల్సింది పోయి ఈ సీన్లోకి అల్లు అర్జున్ లాగటాన్ని ఎట్లా చూడాలి? ఇది నిజంగా ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారండి. ఇప్పుడు పుష్ప జరుగుతుంది, 2 జరుగుతుంది, ఆయనకి ఇదే పనా? ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఇంకేం పని లేదా? జానీ మాస్టర్తో ఏం పని ఆయనకు? జానీ అనుకున్న సోకాల్ పర్సన్తో ఏంటిది ఆయనకి? లేదంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఇప్పుడు సోకాల్ పర్సన్స్ ఎవరున్నారు, ఈ కౌర్ అంట, అదను జే విక్రమ్ గారు అంట, అదంట ఇదంట అని చెప్పుకుని ఆ కామెంట్స్తో ఆయనకేం పని లేదా? ఆయన స్క్రిప్ట్ ఈజ్ ఎనఫ్, దెన్ ఆయన వర్క్ ఈజ్ ఎనఫ్ ఆయనకి. సో అది చూసుకోవాలి తప్ప, ఆయన అది చూసుకుంటాడు కానీ ఇదంతా ఎందుకు తీసుకుంటాడండి ఈ గార్బేజ్ అంతా?